హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడే తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగింది. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మధ్యాహ్నం వద్ద తీరాన్ని తాకనుంది. తీరాన్ని తాకే సమయంలో భారీ ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు మధ్యాహ్నం జిల్లాల్లో మొదలవుతాయి. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రానికి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, రాంచీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షపాతం కురవగా ఈ వర్షాలు ఈ రోజు రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా తెలంగాణ మీద ప్రభావాన్ని చూపనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రేపు తెల్లవారుజాము నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్, భాగ్యనగరంలో కూడా మరొకసారి భారీ వర్షపాతం ఆగస్టు చివరి నాటికి నమోదవుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే, కర్ణాటక ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా ఈ రోజు రాత్రికి రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. మధ్యాహ్న సమయంలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది వెదర్ కి సంబంధించిన లేటెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.